సార్ ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ అందరికీ ఇచ్చే క్రమంలో ఒక చిన్న ఏదో అటు ఇటుగా జరిగింది, మిస్అండర్స్టాండ్ జరిగింది, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని విన్నాను. ఫస్ట్ ఆ విషయంలో నేను మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను మ్యామ్. ఫస్ట్ అది నేను ఇంకొకరికి డబ్బు ఇవ్వలేదు, మాస్టర్ నాకు ఇచ్చారు, ఆ డబ్బు నా ఇచ్చిన. దాంట్లో ఏమైందంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్, అందరికీ అమౌంట్ పంపించిన. పంపించిన తర్వాత ఒక్కరికి అమౌంట్ పంపించాలి, దా క్యాష్ ఇచ్చిన కొద్దిగా అమౌంట్ ఫోన్పే నుంచి పంపించాలి, అది లిమిట్ అయిపోయిందని ఒక వన్ డే బిఫోర్ పంపించడానికి పంపిస్తానని చెప్పిన వాళ్ళ అమౌంట్. ఆ టైంలో రేపు పంపిస్తాను అని చెప్పినందుకు ఒక్కొక్క రేపు పంపించండి అని చెప్పినారు. సో ఆ టైంలో నాకు తెలిసిన ఒక టీవీ షో వాళ్ళు పేరెంట్స్ చాలా క్రిటికల్గా ఉన్నారు, మాస్టర్ ఏదైనా హెల్ప్ చేస్తారంటే. వాళ్ళ అమౌంట్ నా దగ్గర ఉన్నాయి, అంటే మాస్టర్ వాళ్ళ కోసం ఇచ్చిన అమౌంట్ నా దగ్గర ఉంది. వాళ్ళు ఇమీడియట్గా అడిగినందుకు నేనేం చేసినా సరే మన వాళ్ళే కదా చెప్తే వింటారు అని ఆ డబ్బు వాళ్ళకి పంపించిన. పంపించిన తర్వాత రేపు ఫోన్ చేశారు, ఎక్కడ ఇదే అమౌంట్ పంపలేదంటే నేను ఇలా చెప్పిన, ఇలా టీవీ షో నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళకి పంపించేసిన చాలా క్రిటికల్గా ఉన్నారంట, మీకు ఒక 2-3 డేస్లో నేను పంపిస్తానంటే అవునా సరే సరే అన్నప్పుడు కొద్దిగా ఫీల్ అయినా. ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట, నువ్వు మంచి చేయాలంటే అది నీ డబ్బులు చేయాలి, నా డబ్బులు కాదు. సో మాస్టర్ నా కోసం ఇచ్చినారు అన్నప్పుడు నాకు అంత ఒక ఫ్యామిలీలాగా చూసిన వాళ్ళు నేను, ఇంత చిన్న ఒక అమౌంట్ విషయంలో ఆ మాట వచ్చినప్పుడు చాలా ఫీల్ అయిపోయినా నేను. అంటే అంత కష్టపడి అంత చేసిన లారెన్స్ మాస్టర్ దగ్గర తీసుకువెళ్ళి, నేను తీసుకువెళ్ళలేదంటే ఎలాగైనా ఒకసారి అయినా లారెన్స్ మాస్టర్ మీట్ అవుతారు, కానీ నేను తీసుకువెళ్ళి మాస్టర్ దగ్గర చూపించి మాస్టర్ దగ్గర పంపి అమౌంట్ కానీ అన్నీ సపోర్ట్ చేసిన నాకు ఒక తమ్ముడులాగా అనుకున్న వాళ్ళకు ఆ మాట అన్నప్పుడు చాలా ఫీల్ అయింది. తర్వాత ఒక 2-3 డేస్ అమౌంట్ క్లియర్ చేసి అంతే. అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఆ మాట ఎందుకు వచ్చింది నన్ను నాకు అర్థం కాదు, చాలా ఫీల్ అయింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళకు తెలుసు ఒక కష్టం ఉన్న వాళ్ళకి ఎలా అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా కష్టం నుంచే వచ్చారు. తర్వాత ఇంకొక మాట ఏమంటే వాళ్ళు ఎవరని కూడా నాకు తెలియదు, వాళ్ళకి ఏమైనా నాకేంటి, మీరు అమౌంట్ ఎలా అడగకుండా ఇచ్చారు అన్నప్పుడు చాలా ఫీల్ అయినాను, నేను పర్సనల్గా ఫీల్ అయినాను. ఇంకోసారి హెల్ప్ చేయాలా వద్దా అని కూడా అనిపించేసింది ఆ మాటకి నాకు. ఓకే,